అధికార మదంతో ఆలయంలోనే రెచ్చిపోయారు ఓ వైసీపీ నేత. సాక్షాత్తు శివాలయంలోనే అర్చకులపై దౌర్జన్యానికి దిగారు. ఒకరిని కాలితో తన్ని, దవడిపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు. కాకినాడ దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే ఆయన ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అభిషేకం సరిగా చేయలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అధికార పార్టీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ భూతపురాణం విప్పాడు. సాక్షాత్తు శివుడికి ఎదురుగా అర్చకులపై దాడికి దిగిన సిరియాల చంద్రరావును చూసి భక్తులు ముక్కున వేలేసుకున్నారు. అవునండి, అవునండి. అదే అండి, అదే అండి. ఫల్గుణ పౌర్ణమి సోమవారం సందర్భంగా కాకినాడ పెద్ద శివాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైసీపీ నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామాగ్రి తీసుకున్న అర్చకుడు పూజలో నిమగ్నమయ్యారు. అయితే తాను తెచ్చిన పాలను శివలింగంపై సరిగ్గా పోయలేదని, అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సహాయ అర్చకుడు తోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కేవలం ఎన్నికల కోర్టు కోసం ఆగుతున్నాడు. టీడీపీ బీజేపీ చంద్రబాబు కాదు, సిరియా చంద్రబాబు, గడ్డ చంద్రబాబు పిలుతారు. అక్కడ నలుగురు భక్తులు ఆర్చిస్తే ఏ మేము బయటకు వచ్చాక ఈయన ఎందుకు రంగా తీసుకొచ్చా ఈయన గోపిస్తాడు. ఎందుకంటే అందరం తప్పే.